హాయ్ హలో అందరికీ నమస్కారం. నక్షత్ర ఏ బ్యూటీస్తో ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను రాగి జావా తయారీ విధానాన్ని చూపించాలనుకుంటున్నాను. రాగి జావాని ప్రతిరోజు కనుక తీసుకున్నట్లయితే మన వెయిట్ లాస్కి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ యొక్క రాగి జావా అనేది మనలో ఉన్న కొలెస్ట్రాల్ శాతాన్ని చాలా వరకు తగ్గించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈజీగా మనం వెయిట్ లాస్ అనేది జరుగుతాము. ఇప్పుడు రాగి జావా తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. ముందుగా ఒక కప్పు రాగి పిండిని నేను తీసుకున్నాను. ఈ రాగి పిండిలో ఏబిసి అనేటువంటి విటమిన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ తర్వాత ఒక కప్పు బెల్లం నేను తీసుకున్నాను. ఈ బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది, మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఆ తర్వాత తగినంత ఉప్పు టేస్ట్ కోసం అని కొంచెం తీసుకున్నాను. స్టవ్ పైన కడాయి పెట్టి ఒక 3 కప్పుల నీళ్ళు అందులో పోసుకున్నాను. ఆ తర్వాత ఈ రాగి పిండిని కొంచెం కొంచెంగా అందులో పోసి మొత్తం కూడా అదంతా కలిసే విధంగా, రాగి పిండి అంతా కూడా ఆ వాటర్లో కలిసే విధంగా చాలాసేపు కలుపుతూ ఉండాలి. రాగి పిండి అంతా కూడా వాటర్లో మొత్తం కలిసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి సిమ్లో ఉంచుకోవాలి. ఎప్పుడు కూడా హైలో పెట్టుకోవద్దు. హైలో పెట్టుకున్నట్లయితే ఈ రాగి పిండి అంతా ముద్దలు కట్టిపోతుంది. కాబట్టి మనం సిమ్లో పెట్టుకుంటే చాలా సాఫ్ట్గా పిండి అంతా ఉడికిపోతుంది. ఈ విధంగా మనం చాలాసేపు కలుపుతూనే ఉండాలి. ఏమాత్రం కూడా కలపకుండా ఉంటే రాగి పిండి అంతా గడ్డలు కట్టిపోతుంది. కాబట్టి ఆ తర్వాత నేను కప్పులో తీసుకున్నటువంటి బెల్లంని కూడా ఆ యొక్క రాగి పిండి జావాలో వేశాను. ఈ జావాలో టేస్ట్ కోసమని కొంచెం ఉప్పును కూడా వేసుకోవచ్చు. చూసారు కదండి, ఈ విధంగా జావా అంతా కూడా ఉడికిపోయి చాలా సాఫ్ట్గా తయారవుతుంది. వేడి వేడి టేస్టీ అయినటువంటి రాగి జావా తయారైందండి. ఈ జావాలో 1 కప్పు పాలు నేను కలుపుతున్నాను. మనం పాలతో కానీ మజ్జిగతో కానీ కూడా దీన్ని తాగవచ్చు. రాగి జావా అనేది కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. కాబట్టి మనం ప్రతిరోజు కనుక తీసుకుంటే ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతాము. ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్లోకి ఆల్ అనే ఆప్షన్లో పెట్టడం మాత్రం మర్చిపోయి ఆల్ అనేటువంటి ఆప్షన్లో పెట్టినప్పుడు మాత్రమే మా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ.